ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి అదే ఇంట్లో పనిచేస్తున్నాడు, గొడ్డి సాగిర్లు పనిచేస్తాడు. వాళ్ళకి ఏ ఊరు ఏ కోడలు పని చెప్తే ఆ కోడలకు పని, ఏ కూతురు చెప్తే ఆ కూతురికి పని చేస్తాడు. నా మొగుడు ఏ తప్పు లేదు. నా మొగుడిని అనవసరంగా ముసింది బిల్లవారికి తీసుకొని, శనివారం సాయంకాలం రాత్రి 11 గంటలకు తీసుకొని పోయింది. వెళ్ళేటప్పుడు నేను అడిగాను, నేను అడిగితే నేను బిల్లవారికి పోతున్నాను బాబాగాడు వదిలేసి వస్తా మామను, నేను మళ్ళీ వచ్చేస్తాను పడుకో పొద్దున్నే స్కూల్ డ్యూటీలు ఉన్నాను కూడా చెప్పాడు. మళ్ళీ బిల్లవారికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా 12 గంటల 7 నిమిషాలకు నాకు మెసేజ్ పెట్టాడు, ఫోన్ చేశాడు, మాట్లాడాడు, మేము మాట్లాడుకున్నాము జలువుగా. తర్వాత మార్నింగ్ ఫోన్ చేస్తే ఎత్తడం లేదు, రూమ్ కాడికి వస్తే చూస్తే లేడు, అసలు దువాన్లకు వచ్చినా కూడా లేడు, వాడికి మెంటల్ లేదు, ఏం లేదు. వాడిని అనవసరంగా మా అమ్మని తీసుకొని పోయి వాడు అనవసరంగా చంపేశాడు నా భర్తను. ఏదో నాకు తెలిసినది చిన్న మాట చెప్తామనేసి నేను లైవ్లోకి వచ్చాను, చిన్న మాట చెప్తామనేసి. మన ఇండియా అతన్ని చంపేశారు కదా కొయిటీ వాళ్ళు, చంపేసి ఎక్కడో ఎడారిలో తీసుకెళ్ళి పూర్తి చేశారు, లేకుండా చంపేసి. అయినా మన ఇండియా ఎంబసీ పట్టించుకోవాలి. మనము ఏం చేయగలుగుతాం? మనం ఏమీ చేయలేం. కొయిట్లో మనం ఇళ్లలో ఉండి కొయిటీ వాళ్ళతోటి వెళ్ళి మనం దెబ్బలాడలేము, వాళ్ళతో మనం ఏమీ చేయలేం, అవునా కదా? అది ఎవరు చేయాలి? అది మన ఇండియా ఎంబసీ చేయాలి. అది మన ఇండియా ఎంబసీ చేసి వాళ్ళని ఎందుకు అతను చంపారన్నది మన ఇండియా ఎంబసీ ఆదుకోవాలి. అదే ఒక ఫిలిపిన్ అమ్మాయిని కడుపు చేసి ఎడారిలో తీసుకెళ్ళిపోయి తగలబెట్టేస్తే ఫిలిపిన్ ఎంబసీ మొత్తం గడగడలాడిచ్చింది కొయిట్ని. అప్పట్లో అందరికీ తెలిసిన విషయమే ఇది. మొత్తం సోషల్ మీడియాలో ఏంటి, ఎక్కడేంటి, ఏదేంటి, మొత్తము గడగడలాడిచ్చింది. 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు వాళ్ళకి అటునుంచి ఇటు నుంచి అటు రాకుండా వీసాలు కూడా క్యాన్సిల్ చేశారు ఫిలిపిన్ వాళ్ళు. నాకు తెలిసింది చెప్తున్నాను అంతే. ఇప్పుడు మనం కొయిటింట్లో ఉండి మనం ఏం చేయగలుగుతాం? మనం ఏమి చేయలేం. వాళ్ళతో కొయిట్లోకి వెళ్ళి వాళ్ళతో మనం దెబ్బలాడి అంతా మనకి లేదు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పని చేసుకునే వాళ్ళం మనము, వాళ్ళతో దెబ్బలాటాడుకుని అంతా మనకి ఇవ్వలేదు. నువ్వైనా నేనైనా అది చేయగలిగింది ప్రభుత్వం చేయాలి. అది ఇండియా ఎంబసీ చేయాలి. అది ఏదో వెళ్ళిపోయి సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయి చిన్న సాయం చేస్తే 2 ఫోటోలు దిగే సోషల్ మీడియాలో పెట్టేస్తారు, ఏదన్నా చిన్న ఇది చేస్తే సోషల్ మీడియాలో పెట్టేస్తారు, మేము ఎంత చేస్తాం అంత చేస్తామనేసి. కానీ ఒక మన ఇండియా అతను చనిపోతే ఒక్కలు కూడా స్పందించి అసలు ఏం జరిగింది ఏంటి అనేసి వెళ్ళి ఎవరైనా వెళ్ళి అడిగిన వాళ్ళు ఉన్నారు అసలేని. ఆమె చూడు, ఒకరిత అక్కడ ఉండి తన భర్త కోసం ఎంతో ఏడుస్తుంది, బాధపడుతుంది, తన వీడియోలు చూస్తుంటుంటే ఆమె దగ్గరికి వెళ్ళి ఎవరమైనా వెళ్ళి మనం మాట్లాడగలుగుతున్నామా? ఎవరం వెళ్ళలేం. మనకి వెళ్ళి అంత ఇది లేదు ఇక్కడ. అది చేయగలిగిందల్లా ఇండియా ఎంబసీ చేయాలి. ఫిలిపిని అమ్మాయి చనిపోతే గజగజలు ఆడింది కొయిట మొత్తం. వాడిని తీసుకెళ్ళి జైల్లోకి ఎంత ఎలా చేశారు అప్పుడు సోషల్ మీడియాలోనూ మనకు అందరం చూసాం కదా కళ్ళతోటి. కానీ మన ఇండియా వాళ్ళు చనిపోతే ఎవ్వరు ఎదరకరారు. ఈ కొయిట వాళ్ళకి కూడా ఇది ఎంత ఇది మాట, మనం ఎంటికతో సమానం. వాళ్ళకి అర్థమవుతుందా? మనం ఇక్కడికి వచ్చి పని చేసుకోనకి వచ్చాం, పాకి పని చేసుకోనకి వచ్చాం, ఇక్కడ ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం, కానీ మనకి ఏది జరిగినా కూడా ఎవ్వరు పట్టించుకోరు. అందుకనేసి వాళ్ళు ఏం చేసినా చెందిన మనం ఎదురు తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పలేం. వాళ్ళు ఏదన్నా మనం పడవలసిందే, ఏది చేయవలసిన పని. ఎందుకనేసి మన ఇంటికాడ మన కుటుంబం ఉంది, వాళ్ళ కోసం మనం కష్టపడటానికి వచ్చాం కాబట్టి ఇదే చెప్తాం, కష్టపడాలి, వాళ్ళు ఏమన్నా పడాలి అనేసి. అది మాట. ఒక అప్పుడే చాలామంది అంటే చాలామంది చనిపోయారు. అప్పుడు మంగాపులో చనిపోయారు, మన ఇండియా వాళ్ళే చనిపోయారు మంగాపులో అగ్ని ప్రమాదంలోను. ఇప్పుడు అతను చనిపోయాడు, అంతకుముందేమో ఒక అతను ఊరే చంపేశారు. చాలా అంటే చాలా జరిగినాయి. మన ఇండియా వాళ్ళనే చచ్చిపోతున్నారు కానీ ఎవరు కూడా స్పందించట్లేదు అసలే. ఇది ఇది మనకి పట్టిన గతి. ఏం చేస్తాం, మన రాతలు అలా ఉన్నాయి, వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నాము. నేను చెప్పాలనిపించింది చెప్పాను, ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి.
ఏదో నాకు తెలిసింది మట్టుకు నేను చెప్పాను అంతే. కుటుంబం ఆమె భర్తను చంపేశారు పాపము, ఆమె కుటుంబం అనదయ్యింది. తన భర్త కోసం తను ఎంతో దుఃఖిస్తుంది పాపం ఆమె. ఎవ్వరూ ఆ బాధను తీర్చగలుగుతారు? ఎవ్వరూ తీర్చలేం కదా. చాలా ఏడుపంటే చాలా ఏడుపు వస్తుంది నాకైతే.